नमस्कार प्रेक्षक शुभोदय यह शुभयोग शीर्षिक नित्य जीवित उद्योग परंग समस्या उद्योग अभद्रता भाव एक्वा उद्योग अभद्रता भावा तोगींपेसा की उद्योग स्थिरत्वा पेंपेसा की एला प्रत्येक परहारा पाटा परशी चारा मंद प्रधानमंत्री समस्या उद्योग स्थिरत् लेकिन तरचु उद्योग मारत उ वृत्त मारत उ अट्ठावे परस्थित उद्योग वृत्ति स्थिरत्व ऐरपड़े उद्योग जो अने अभद्रता भावा तोगींपेसे शाश्वतम स्थिरत्वा उद्योग पेंपेसे कोई प्रत्येक परहारा पाटी वीलू नरसिंहस्वामी वारी आलया वेली नरसिंहस्वामी वारी पंचामृताल तो अभिषेक चुके उद्योग परंग अभद्रता भावने तेजी उद्योग वृत्ति स्थिरत्वने ऐरपड़ी अलागे इंटी आवरण प्रत्येक मोक नाटी रोजू नीलू बोस्ते उद्योग स्थिरत्व वस्तु अदे मामिडी मोक मी जन्म नक्षत्र उन्नी नाम नक्षत्र उन्नी మీరు పుట్టిన తిథి ఉన్నప్పుడు గాని మీ ఇంటి ఆవరణలో మామిడి మొక్క నాటి ప్రతిరోజు నీళ్లు పోస్తూ ఉండండి. ఇలా చేస్తే ఉద్యోగంలో క్రమక్రమంగా స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. అభద్రతా భావం తగ్గిపోతుంది. అలాగే మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు లేదా మీరు పుట్టిన రోజు గుమ్మడికాయ దానం ఇవ్వండి. బూడిద గుమ్మడికాయ జన్మ నక్షత్రం ఉన్న రోజు దానం చేస్తే అన్ని దోషాలు తొలగిపోతాయి. ఎందుకంటే ఈ బూడిద గుమ్మడికాయని సంస్కృతంలో కూష్మాండం అంటారు. ఇది సమస్త భూమండలానికి సంకేతం. ఒక్కసారి జన్మ నక్షత్రం ఉన్నప్పుడు బూడిద గుమ్మడికాయ దానం చేస్తే సమస్త భూమండలాన్ని శ్రీ మహావిష్ణువుకు దానం చేసిన ఫలితం కలుగుతుంది. దానివల్ల ఉద్యోగపరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా వాటి నుంచి బయటపడి ఉద్యోగంలో చేస్తున్న వృత్తిలో స్థిరత్వం పెరుగుతుంది. అభద్రతా భావం అనేది తగ్గిపోతుంది. అలాగే ప్రతిరోజు కూడా నృసింహ ద్వాదశ నామ స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది. నరసింహస్వామి అనుగ్రహం వల్ల స్థిరత్వం అనేది ఉద్యోగంలో తొందరగా ఏర్పడుతుంది. అలాగే ఎప్పుడైనా సరే రావి చెట్టు కింద చేసేటటువంటి దానం అనేది ఉద్యోగంలో స్థిరత్వాన్ని కలిగింపజేస్తుంది. సహజంగా దానాలు ఎప్పుడు ఇచ్చినా రావి చెట్టు కింద ఇస్తే చాలా మంచిది. రావి చెట్టు కింద చేసే దానం అనేది పుణ్యాన్ని పెంపొందింపజేస్తుంది, ఆయుష్షును పెంపొందింపజేస్తుంది. రావి చెట్టు కింద మీరు మామిడి మొక్క మీ చేతితో ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే మహారాజ యోగం కలుగుతుంది. ఉద్యోగపరంగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఉద్యోగపరమైన అభద్రతా భావం నుంచి బయటపడడానికి ఎప్పుడైనా సరే రావి చెట్టు కింద మీ చేతితో మామిడి మొక్క ఎవరికైనా దానం ఇవ్వండి. సకల శుభాలు కలుగుతాయి. అలాగే అమ్మవారి ఆలయంలో శుక్రవారం పూట ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి. ఆ దీపం ఎలా వెలిగించాలంటే నువ్వుల నూనె, ఆవు నెయ్యి ఈ రెండు సమాన భాగాలుగా పోసి రెండు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా 16 శుక్రవారాల పాటు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈ ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా ఉద్యోగంలో అభద్రతా భావం నుంచి సులభంగా బయటపడొచ్చు. అలాగే ఈశ్వరుడు హాలాహలాన్ని మింగినటువంటి చిత్రపటాన్ని గృహంలో ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు కూడా మీరు కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ఆ చిత్రపటానికి నమస్కారం చేసుకుని కార్యనిమిత్తమై ఉద్యోగ నిమిత్తమై వృత్తి నిమిత్తమై బయటికి వెళ్ళండి. ఇలా చేస్తే మీకు ఉద్యోగ పరంగా ఎలాంటి అభద్రతా భావం ఉన్నా దాని నుంచి బయటపడొచ్చు, స్థిరత్వం పెరుగుతుంది. అలాగే సున్నము పసుపు నీళ్ళలో కలిపి ఆ నీళ్ళతో ఇంట్లో పెద్దవాళ్ళతో వీలైనప్పుడల్లా దిష్టి తీర్చుకుంటూ ఉండండి. అప్పుడు క్రమక్రమంగా ఉద్యోగంలో వచ్చే సమస్యలన్నీ తగ్గిపోతాయి, ఉద్యోగంలో మార్పులు తగ్గిపోతాయి, వృత్తిలో ఉద్యోగంలో అభద్రతా భావాన్ని తొలగింపజేసుకొని స్థిరత్వాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఈ పరిహారాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. రేపటి శుభయోగం శీర్షికన బంగారం కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో, ఇల్లంతా బంగారుమయం కావాలంటే బంగారాన్ని ఎప్పుడు ఏ సమయంలో కొనుగోలు చేయాలో పరిశీలిద్దాం. నమస్కారం. అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ సాంబసదాశివ 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 సాంబశివ తీర్థానాం ప్రవరా మనోరథకరీ సంసార పారాపరా నందా నంది గణేశ్వరైరుపహితా దేవైరసేషైస్తుతా
ఇది మహాతీర్థం చెప్తున్నాడు. తీర్థములంటిలో గొప్పది అభీష్టములు నెరవేర్చున్నది, సంసారపు ఒడ్డునికి చేర్చేది ఉత్కృష్టమైన తీర్థం నందా, అంటే ఆనందప్రదమైనటువంటిది. నంది గణేశ్వరై ఉపహిత, నంది మొదలైన గణేశ్వరుల చేత సేవింపబడుతున్నటువంటిది. విశ్వనాథుడు, బిందుమాధవుడు మొదలైన వారందరూ కూడా సేవించే అత్యంత పవిత్రమైనటువంటి ఏ తీర్థం ఉందో ఆ తీర్థం ఇందులో ప్రస్తావించబడుతుంది. యా శంభోర్మణికుండలైక కణికా విష్ణోస్తపో దీర్ఘిక సేయం శ్రీమణికర్ణికా భగవతి దేయాత్ సదా మంగళం. ఆ మణికర్ణిక మనకు ఎల్లవేళల మంగళములిచ్చుగాక. ఇంతవరకు మణికర్ణి యొక్క విశేషణాలు చెప్పుకున్నాం. తీర్థముల్లో ప్రవర అత్యంత ఉత్కృష్టమైనటువంటిది అది. యా శంభోర్ మణికుండలైక కణిక, స్వామి యొక్క చిన్న మణికుండలం పడింది అక్కడ. విష్ణోస్తపో దీర్ఘిక, విష్ణువు తపస్సు చేత తన చక్రంతో చెక్కి తన తపోజనిత జలంతో నింపాడు గనక విష్ణువు యొక్క తపస్సుకు సంబంధించిన ఒక పెద్ద బావి అనాలి దాన్ని ఇక్కడ. పెద్ద బావి అదే తీర్థముగా తొలుత వచ్చినటువంటి తీర్థం అయ్యా. అందుకే మణికర్ణిక గంగ కంటే ముందుంది కదండి మణికర్ణిక. తర్వాత కదా గంగమ్మ వచ్చి మణికర్ణిక నుంచి ప్రవహించేటప్పటికల్లా మణికర్ణికి సమీపంలో ఉన్న గంగలో స్నానం కూడా మణికర్ణికా స్నానం అయ్యాయి అని శాస్త్రం చెప్తున్న అంశం. అందుకు ముందు మణికర్ణికి, అందుకే మణికర్ణిక తీర్థానికి నమస్కారం చేశారు. క్షేత్రం తర్వాత తీర్థమే క్షేత్రం కాశీ తీర్థం మణికర్ణిక. తీర్థానాం ప్రవరా మనోరథకర్రీ సంసార పారా పరా నందా నంది గణేశ్వరైరుపహితా దేవైరశేషైస్తుతా యా శంభోర్మణికుండలైక కణికా విష్ణోస్తపో దీర్ఘికా సేయం శ్రీమణికర్ణికా భగవతి దేయాత్ సదా మంగళం. ఆ తర్వాత కాశీలో ఉన్నవి ఒక్కొక్కటి చెప్పబడుతున్నాయి కనుక మూడవది కాశీలో ఉన్న ఒక అద్భుతమైనటువంటి రత్నాన్ని చెప్తున్నారు. ఏషా ధర్మ పతాకిని తటిరుగా సేవావసన్నాకిని నశ్యత్పాతకిని భగీరథ తపస్సాఫల్య దివ్యాకిని ప్రేమారూఢ పతాకిని గిరిసుతా సాకేకరాలోకిని కాశ్యా ఉత్తరవాహిని సురనది దేయాత్ సదా మంగళం. కాశీలో ఉత్తరవాహినిగా ఉన్నటువంటి సురనది అనగా దేవనది అయిన గంగ, ఏ నదికి లేని పేరు గంగమ్మకి ఉందండి దేవనది అని. దేవతలు సైతం సేవించే నది, దివ్యత్వం కలిగినటువంటి నది, అది దేవనది. ఆ దేవనదికి లక్షణం ఏంటంటే ధర్మ పతాకిని, అది ధర్మమును చాటిస్తూ ఉన్నది. ఇక్కడ పతాకం రెపరెపలాడుతూ ఉన్నట్లుగా ఇది కూడా ఒక రెపరెపలాడుతూ వెళుతుందట. ఎలా ఉందంటే ధర్మము యొక్క పతాకంలా ఉన్నది, అంటే ధర్మాన్ని చాటుతున్నటువంటి జెండా వలె ప్రకాశిస్తున్నది. తటి రుహా సేవావసన్నాకిని, అక్కడ ఒడ్డున అనేక రకాల చెట్లు అవి ఉన్నాయి. ఆ చెట్ల కింద గుంపులు గుంపులుగా ఉంటారట. ఎవరంటే దేవతలు మునకలు వేద్దామని చూస్తుంటారు. వాళ్ళు వస్తే వీళ్ళు వెళదామని ఇక్కడ, కానీ ఆ పక్కన చెట్లు ఆ చెట్ల కింద దేవతలు వీళ్ళందరూ ఉంటారు. ఇలా దేవతల చేత కూడా స్నానమాడాలి అని తపన పడేలా చేస్తున్నటువంటి గంగ. నేను దేవతలకు కూడా మందాకిని పేరుతో స్వర్గంలో ఉంటుంది కదా, అక్కడ స్నానం చేయొచ్చుగా. అంత కావాలంటే మనకి అక్కడ ఉత్తరకాశీ ఆ పైనటువంటి గంగోత్రి గోముఖ అక్కడికి మనం అంత తేలిగ్గా వెళ్ళాం, అక్కడికి వెళ్ళొచ్చుగా. అంటే గంగ ఎక్కడ ప్రవహించినా గొప్పది, కానీ కాశీలో ప్రవహించే గంగకున్న గొప్పతనం దేనికి లేదయ్యా అని అక్కడ. అని దేవతలు సైతం కాశీకి తగిలిన గంగలో స్నానం చేయాలని తహతగలాడతారయ్యా. అందుకే సేవావసన్నాకిని నశ్యత్ పాతకిని, సమస్త పాతకాల్ని ధ్వంసం చేయగలిగినది. ఎందుకంటే అంత శక్తి ఇంక దేనికి లేదండి, ఎందుకంటే అంత తేలిగ్గా ఎవరైనా తగలబెట్టేటని పాపాలు లేవు ఇక్కడ. కుప్పలు కుప్పలు రాసులు పోసున్నాయి. ఒకవేళ ఇన్ని పాపాలున్నాయి ఎలా బాగుపడతానని నీకు ఒకవేళ స్పృహ కలిగితే బాగు చేసేవాళ్ళు ఒక్కళ్ళేడు ప్రపంచంలో. అప్పుడు ఇంకా వేదన పెరిగిపోతుంది. నాకేది దిక్కు, ఏది దిక్కు అంటే గంగ దిక్కు అన్నాడు ఇక్కడ. అందులో కలవు గంగైవ కేవలం, గంగ యొక్కటే అత్యంత రహస్య తీర్థం అయ్యా గంగ అన్నాడు. కానీ రహస్య తీర్థం ఏంటయ్యా, గంగ కనబడుతూనే ఉంటే పెట్లు పెట్టి దాచారు ఏంటి రహస్యం అనడానికి. అంటే బయటకు కనబడుతున్న నీరు కాదయ్యా గంగ, దాని లోపలున్న శంభు తేజస్సు అది రహస్యం. అందుకే రహస్య తీర్థం అంటే ఇది అర్థం. మామూలుగా భౌతికంగా కనబడేదానికంటే నీ మామూలు కంటితో చూడలేని సత్యం అక్కడుంటే దాని పేరు రహస్యం అని అనాలి. అందుకే రహస్య తీర్థం అని గంగకు పేరు. స్వామి చెప్తున్నాడు కాశీఖండంలో శివుడు, గంగానది
అస్మత్ తేజోగ్ని గర్భ అన్నాడు. ఒకటే మాట, అస్మత్ తేజోగ్ని గర్భ, నా తేజస్సు అనబడే అగ్ని లోపల దాచుకుంది. కానీ గంగలో మునిగారంటే నీటిలో మునగలి, మీరు నిప్పుల్లో మునిగారు. చల్లగా పాపాలని తగలబెట్టగలిగేదండి గంగమ్మ. ఇంకేం చెప్పేది, ఇక్కడ చల్లగా తగలబెడుతుంది, అంత గొప్ప తల్లి ఇక్కడ. అందుకే అటువంటి జగన్మాత నశ్యత్పాతకిని భగీరథ తపస్సాఫల్య దైవ్యాకిని, భగీరథుని తపస్సుకు ఫలముగా వచ్చింది. గంగలో మునకేసిన ప్రతిసారి భగీరథుని దండం పెట్టాలండి. మరి వాళ్ళు లేకపోతే ఇక్కడ దాకా వచ్చేదా ఆ తల్లి? అందుకే కృతజ్ఞతతో భగీరథుడికి నమస్కారం చేసుకోవాలి. అందుకే తల్లికి భాగీరథి అని పేరు. భూమి మీద ప్రవహించే గంగమ్మకు భాగీరథి అని పేరు కదా. అది భగీరథుని తపస్సుకు సఫలంగా వచ్చినటువంటి దేవ ప్రవాహం ఇది. అంతేకాదు దైవత్వాన్ని ఇవ్వగలిగేది, దైవ్యాకిని అంటే తీసుకుని ఇవ్వగలదు మనకి, దైవ దివ్యత్వాన్ని ఇవ్వగలిగినది. అదేవిధంగా ప్రేమారూఢ పతాకిని, ఆ తల్లి దగ్గర అనేక శక్తులు ఉన్నాయి. ఇక్కడ పతాకం అంటే సైన్య సమూహం అని అర్థం. ప్రేమారూఢ పతాకిని అంటే ప్రేమ కలిగినటువంటి సైన్యములు కలది అన్నారు. ఇక్కడ అమ్మవారి బోల్డని సేనలు ఉన్నాయండి. గంగమ్మ అంటే సామాన్యం అనుకున్నారా? దీని గురించి మళ్ళీ కాశీఖండ ఎంత చక్కగా వివరిస్తుందంటే, సమస్త బ్రహ్మాండములు యందు ఉన్నటువంటి పవిత్ర జలదేవతలందరూ వచ్చి, ఆఖరికి జలదేవతలు ఎవరంటే నదీదేవతలు, నదముల యొక్క దేవతలు, సరస్సుల యొక్క దేవతలు, పల్వల్లముల దేవతలు, చిన్న చిన్న కుంటలు కూడా ఉంటాయట, అందులో కూడా ఇది పవిత్రత ఉంటుంది. ఈ సమస్త జలదేవతలు వచ్చి చామరములొకరు, దాని తర్వాత విసనకర్రలు ఒకరు, ఛత్రం ఒకరు, దర్పణం ఒకరు, పుష్పాలు ఒకరు పట్టుకుని అమ్మవారిని సేవిస్తుంటారు గంగానదికి. అందుకు సర్వ జలదేవతల చేత సేవించబడుతున్నటువంటి జలరాణి అయినటువంటి ఆ గంగమ్మ ప్రేమారూఢ పతాకని ఇంత అద్భుతమైనటువంటి తరింపజేసే శక్తులన్నీ సైన్యములుగా కలిగినటువంటి తల్లి ప్రేమారూఢ పతాకిని గిరిసుతా సాకేకరాలోకిని. ఇలాంటివి ఇవ్వాలంటే శంకరులే. సాకేకరాలోకిని అంటే పార్వతీదేవి చేత కొరకొరగా చూడబడుతున్న గంగానది అన్నారు. అంటే ఆ చూపు ఇలా పెట్టి చూస్తుందట అలాగా. ఆ కేకర అంటే కనుగుడ్డిని కొసల వరకు తీసుకొచ్చి చూడటం. ఇది ఎలాంటప్పుడు చూస్తారు అంటే పడని వాళ్ళు గొప్పగా మెచ్చిపోతుంటే అలా చూస్తుంటారట. ఆవిడ అలా చూస్తుంది సాకేకరాలోకిని అన్నప్పుడు పార్వతీదేవికి సపత్నిగా ఉన్నటువంటిది అని. ఇందులో ఉన్న అద్భుతమైన కవితాశక్తి భావన చూడాలి. ఇక్కడ ఇక్కడ అమ్మవారు ఉన్నారు, ఆ గంగను ఆవిడ చూస్తోంది అంటే ఒకనొక కవితారూపమైన భావన తప్ప అక్కడ ఉన్నటువంటి దివ్యత్వాన్ని అంగీకరించే ప్రయత్నం చేయాలి. అందులో ఉన్నటువంటి ఒక భావన, ఒక రమ్యమైనటువంటి కవితారూపమైనటువంటి సరోషా గంగాయాం గిరిజ చరితే విస్మయవతి అక్కడ చూపించారు ఆయన. మళ్ళీ ఆయనే మళ్ళీ ఇక్కడ రాశాడు ఆ సరోషా గంగాయాం. అది నవరస భావ ప్రకటన. అయితే నవరసాలు భావించేటప్పుడు భావించే నర్తకి ఆ భావాలన్నీ ఉండక్కర్లేదు. కొన్ని భావాలు సహజాలు, కొన్ని భావాలు అభినయాలు. శివే శృంగారార్ద్ర సహజం, మయివితర దృష్టి సకరుణ సహజం, సరోషా గంగాయ అభినయం. ఇది తెలుసుకోండి ఇక్కడ. అంతేకాదు అరాహిభ్యో భీతా, స్వామి ఒంటి మీద పామును చూసి భయపడుతుందట, ఇది అభినయం. ఆవిడ పాములంటే భయం అండి, ఆవిడ మానసాదేవి. పాములంటే భయం అంటే అదొక అభినయం అయ్యా అన్నాడు. ఇక్కడ మన అవరసాలు చూపించకపోతే ఎలాగా, ఆవిడ భయపెట్టేవాడు ఆవిడ ఉన్నాడు. అందుకే లేని భయం తెచ్చుకుంటుంది. ఆవిడకి అసూయలు ఎక్కడ ఉంటే లేని అసూయ తెచ్చుకుంటుంది. మన అవరసాలు పండద్దు, కొన్ని ఉన్నవి చూపిస్తుంది, కొన్ని లేనివి తెచ్చుకుంటుంది అండి మా అమ్మ. అందుకే ఇక్కడ సాకేకరాలోకిని అనే మాటలు అందం ఇదండి. కాశ్యాముత్తర వాహిని సురనది దేయాత్ సదామంగళం. ఈవిడెవరు? గంగాదేవి. మొదటి విశ్వనాథుడు, రెండవది కాశీ, మూడవది మణికర్ణిక, నాలుగవది గంగాదేవి. సర్వం శ్రీ విశ్వనాథ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వన్నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్య
शौर्यमथेन्दुरिन्द्र पदवी सन्मंगलम मंगलम आपदाम अवहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं मोक्षदं तन्नमाम्यहं नेटि कालम अनुशिष्टानि गमनिद्दां स्वस्ति श्री चांद्रमान सार्वरनाम संवत्सरं उत्तरायणं शिशिरऋतुवु माघमासं कृष्णपक्षं बुधवारं సూర్యోదయం 6:36 సూర్యాస్తమయం 6:19 తిథి పంచమి రాత్రి 12:22 వరకు నక్షత్రం స్వాతి రాత్రి 1:36 వరకు వర్జం ఉదయం 8:38 నుంచి 10:06 వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుంచి 12:51 వరకు అమృతకాలం సాయంకాలం 5:29 నుంచి 6:57 వరకు రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12:30 వరకు అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:00 నేటి విశేషం బుధవారం బుధవారం సందర్భంగా శ్రీరామచంద్రునికి సంబంధించినటువంటి రామాయణంలోని మొదటి సర్గ సంక్షేప రామాయణము అంటారు దాంట్లో మొత్తం రామకథనంతని కూడా నారదుడు వాల్మీకి ఉపదేశం చేశాడు ఆ కథలో మొత్తం రామచరిత్ర అంతా ఉంటుంది ఆ ఒక్క సర్గలోనే అటువంటి రామాయణాన్ని పిల్లల చేత పారాయణ చేయించడం తాము కూడా పారాయణ చేయడం ద్వారా విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి రామచరితను పిల్లల చేత రోజు పారాయణ చేయించడం ద్వారా వాళ్ళకి విద్య బాగా రావడంతో బాటుగా వాగ్ధాటి వస్తుంది సంస్కృత భాషలో నైపుణ్యం వస్తుంది ఆర్థికంగా ఎదిగేటువంటి పట్టుదల వస్తుంది పరిపాలన దక్షత వస్తుంది కాబట్టి మనకు అన్ని విధాలా కూడా ఉపకరించేటువంటిది ఇది పారాయణం అన్నమాట పిల్లలకి అలవాటు చేయాలి మనం అంతే కాదండి వారికి ఆ రామచరితం మనసులో పడితే మనకు అనుకూలంగా మనకు ఆనందాన్ని ఇచ్చే విధంగా వాళ్ళు ఎదుగుతారు అది కూడా ముఖ్యమే విశేషించి సజ్జనులను మనం తయారు చేసి సమాజానికి అందించడం ద్వారా లోకానికి మంచిది విశేషించి మన వంశానికి మంచిది మన పితృదేవతల యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది అలాగే ఈరోజు హయగ్రీవుడికి సంబంధించినటువంటి పూజ చేయడం స్తోత్రాలు పఠించడం పెసలుతో పాయసం చేయడం దాని నివేదన చేయడం వాటిని ప్రసాదంగా పిల్లలకి పంచడం మొదలైన చర్యల ద్వారా విద్యార్థులలో బుద్ధి కుశలత రోగ నిరోధక శక్తి సమస్య పరిష్కార శక్తి వృద్ధి చెందుతాయి అతి ముఖ్యంగా వారికి జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది విద్యలకన్నిటికీ కూడా అధిష్టానం హయగ్రీవుడు అందుకనే ఆ హయగ్రీవుడిని ఆరాధించడం ద్వారా విద్య యొక్క లోతు తెలుస్తుంది విద్య యొక్క సద్వినియోగం తెలుస్తుంది అందువలన మన విద్యార్థులు మేధావులు కావాలంటే ఈ ప్రక్రియను సామూహికంగా చేయించడం ఇంకా మంచి చేస్తుంది నేటి ఆనిమిత్యాలు జీవితంలో ఆటుపోట్లు సహజం ఉత్థాన పతనాలు సర్వసాధారణం సుఖ దుఃఖాలు మానవ నైజాలు ఓం నమో నారాయణాయ ఓం నమశివాయ శ్రీమాత్రే నమః మనం ప్రతినిత్యం కూడాను నిద్ర నుంచి లేస్తూని మన అరచేతులు మనం చూసుకొని నమస్కారం చేసుకున్నా భూమి మీద మాత్రం కాలు మోపేటప్పుడు మాత్రం భూదేవికి వందనం చేయక తప్పదు ప్రతినిత్యం మనం భూదేవికి వందనం చేసే మన పనులు మనం ప్రారంభించినట్లయితే కాలు మోపినట్లయితే ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా ఆ భూమాతం అన్ని అనుగ్రహిస్తుంది అంటోంది శాస్త్రం భూదేవి కూడా సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమే కదా అందుకనే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం కోసం వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారిగా మనం దర్శించవలసింది ఎవరిని భూదేవి వరాహ స్వామి వారి దర్శనం ఆ వరాహ స్వామిని దర్శించినప్పుడు ఆమెకు చెవిలో ఆ వరాహస్వామి భూదేవికి ఈ యొక్క కలియుగ లక్షణాలన్నింటినీ కూడాను విశదీకరించాడు అంత మహిమాన్వితమైనటువంటి లక్షణం కలిగినటువంటి వరాహస్వామి వారి దర్శనం చేసుకొని తరువాత కలియుగ వాసుడైనటువంటి ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తాం ఇక్కడ మనం గ్రహించాల్సింది ప్రతినిత్యం కూడా మనం ఇంటిలో నిద్ర నుంచి లేచినప్పుడు
మన అరచేతులు రెండు చూసుకొని కరాగ్రే వసతి లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతే కర దర్శనం అంటూ అనుకున్న మన పాదాలు తీసి భూమిపైన మోపేటప్పుడు ఈ అరచేతులు రెండు కూడాను భూమికి పెట్టి నమస్కారం చేయటం మరచిపోకండి ఎప్పుడైతే ఈ రెండు చేతుల్లోని 10 వేళ్ళు భూమి మీద ఆనించి నమస్కారం చేస్తామో ఆ తల్లికి సాష్టాంగ నమస్కారం చేసిన సత్ఫలితం మనకు వస్తుంది ఆ భూమాతకు నమస్కారం చేసినట్లయితే మనం ఎక్కడికి పోయినా కంటికి రెప్పలా కాపాడి రక్షిస్తుంది ఆ భూమాత ఇంత గొప్ప విశేషం భూమాతలో దాగిన అద్వితీయమైనటువంటి ప్రభావం అందుకనే మనం చెట్టు నాటినా పుట్ట దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ భూమాతను తలుచుకొని నమస్కారం చేసే మనం ఆ భూమిని దున్నాలి ఆ భూమిలో పంట వేయాలి ఆ భూమి సస్యశ్యామలవంతం అవడానికి ఆ తల్లి కరుణ కావాలి ఇలా భారతీయ సనాతన సంస్కృతిలో ప్రతినిత్యం ఆచరించేటువంటి కార్యక్రమాల్లో ముఖ్యమైనటువంటి కార్యక్రమం భూదేవికి నమస్కారం చేసి లేవటం భూదేవికి నమస్కారం చేసి కాలు మోపటం ఇది ఎవరైతే ఆచరిస్తారో వారి జీవనం జీవితం సుఖప్రదమై సాగుతుంది సుమా అంటోంది మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయం దీన్ని మరి ఆచరించి తరిద్దామా మరి సర్వే జనాః సుఖినో భవంతు आदित्य हृदय अजेय शक्ति प्रदम भवति मीरांतकम भयनाशम शुभकरम షడూర్ములలో ఒకటైనటువంటి ఆకలి చేత ప్రాణులన్నీ బాధపడుతున్నాయి ఎంతమందికి ఎన్నిసార్లు అన్నం పెడతారు అందుకే సూర్యనారాయణమూర్తి చేసినటువంటి మహోపకారం ఏమిటంటే కొన్ని కొన్నిటికి ఔషధీ తత్వాన్ని కటాక్షించాడు ఔషధీ అంటే అది ఒకసారి తిన్నంత మాత్రం చేత ఆకలి అనబడేటటువంటి రోగాన్ని పరిమారుస్తుంది రెండు అది కొద్దిగా మిగిలేయనుకోండి మళ్ళీ తీసుకెళ్ళి భూమిలో పెడితే అపారంగా మళ్ళీ పెరుగుతుంది అలా పెరగగలిగినది లోపల ఆకలి అనేటటువంటి వ్యాధిని పోగొట్టగలిగినది ఏది ఉన్నదో దానికి ఔషధి అని పేరు ఉదాహరణకి ధాన్యం ఉన్నాయనుకోండి దంపుకుని బియ్యం చేసుకుని తిన్నాం అనుకోండి అన్నం వండుకుని ఆకలి తీరుతుంది శక్తిగా మారుతుంది ఏది కనపడితే అది తిన్నాం అనుకోండి అతిసారం వస్తుంది ప్రమాదం వస్తుంది ఏది లోపలికి వెళ్ళి జీర్ణమై శక్తిగా మారుతుందో అది పోషిస్తుంది ఆ పోషకత్వము కలిగినటువంటి వాటిలో ధాన్యము గోధుమలు రాగులు సజ్జలు ఇలాంటివన్నీ చేరుతాయి అవి ఒక్కసారి పండి తినేసిన తర్వాత ఇక మళ్ళీ ఎలా వస్తాయి అన్న ప్రశ్న వచ్చిందనుకోండి ప్రమాదం జాతికి అప్పుడు జీవకోటి నిలబడదు ఔషధీతత్వం ఉంటుంది ఒక్క బస్తాడు ధాన్యం దాచుకున్నాడు అనుకోండి 9 బస్తాల ధాన్యం తినేసినా పండిన 10 బస్తాల్లో ఆ ఒక్క బస్తాలో ధాన్యం పట్టుకెళ్ళి మళ్ళీ భూమిలో వేశాడు అనుకోండి మళ్ళీ 10 బస్తాల ధాన్యం వస్తాయి ఔషధి అంటే తినబడినప్పుడు శక్తినిస్తుంది అదే ఔషధి చిత్రం ఏమిటంటే మళ్ళీ భూమిలో పెట్టినప్పుడు ద్విగుణంగా బహుళంగా మళ్ళీ వచ్చి లోకము యొక్క ఆకలిని తీరుస్తుంది అటువంటి ఔషధి తత్వాన్ని ప్రకాశింపచేసిన వాడు ఎవరంటే సూర్యభగవానుడు ఎవరి ద్వారా చేశాడు అంటే అది కూడా చాలా విశేషమైన భావనతో చేశాడు ఎక్కడ చెప్పారు ఈ విశేషాలంటే మహాభారతం ఆరణ్య పర్వంలో ధౌమ్యుడు మాట్లాడతాడు ఆయన చెప్తూ ఉత్తరాయణం అంతా కూడా ఆయన భూమి మీద ఉన్నటువంటి జలాశయములలోని నీటిని ప్రాణుల యందు ఉన్నటువంటి నీటిని కూడా లాక్కుంటాడు అంతగా నీటిని లాగుతాడు ఉత్తరాయణం అంతా దక్షిణాయన ప్రారంభం అయ్యేటప్పటికీ ఒక చేత్తో వర్షం కురిపిస్తాడు రెండవ వైపు నుంచి 300 కిరణముల చేత దేవతలను మనుష్యులను పితృదేవతలను పోషిస్తాడన్ననే అందులో ఆయన ఏం చేస్తాడంటే చంద్రుడికి ప్రకాశం ఇస్తాడు అందుకే సూర్యుడు చంద్రుడి మీద ఆధారపడి ప్రకాశిస్తాడు ఆ సూర్యుడి నుంచి పడినటువంటి కిరణముల చేత
చంద్రుడు అమృతత్వాన్ని పొంది సుధాకిరణుడై అమృతంతో కూడినటువంటి కిరణాలని విడిచిపెడతాడు. అందుకే శంకర భగవత్పాదులు ఎప్పుడెప్పుడు సౌందర్యలహరిలో చంద్రుడు గురించి మాట్లాడినా హిమకరహ హిమకరహ అంటూ ఉంటారు, చల్లని కిరణములు కలిగిన వాడు అని. ఆయనకి సుధాధారాలను విడిచిపెడుతుంటాడు, ఆయన కిరణములలోంచి అమృతం పడుతూ ఉంటుంది ఎప్పుడు. అందుకే ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణిందువంతమృతై అస్తోకప్లుతమీకమీశమనిశం రుద్రానువాకాన్ జపం ధ్యాయే తీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండవ్యాప్త దేహా భసిత హిమరుచాభాసమానాభుజంగై కంఠే కాలాహ కపద్దాహ కలిత శశికలశ్చండకోదండహస్త త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుష సంభవా మూర్తిభేదాహ అని. అభిషేకం చేయడం వల్ల ఫలితం వస్తుందా? అభిషేకమునకు ధ్యానము చేత ఫలితం వస్తుందా? అంటే యథార్థమునకు అభిషేకం చేత ఫలితం వస్తుందని చెప్పలా. ధ్యాయేత్త ఈప్సిత సిద్ధయే, అసలు అభిషేకం చెయ్యడానికి ముందు ధ్యాన శ్లోకంతో నువ్వు శివలింగాన్ని ధ్యానం చేయడంలోంచి నీ కోరికలు తీరుతున్నాయి. ఎలా అంటే, ఈ శివలింగం అంతా బ్రహ్మాండమైతే ఒకనకొకప్పుడు దూర్జటికి దర్శనమైంది, ఉదయగ్రావము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ధి ధరిద్వంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తి బింబ శివలింగం బొప్పె ప్రాచీదిశన్నన్నాడు. అండము గుడ్డు, ఈ బ్రహ్మాండమంతా ఓ శివలింగం అయితే దాని మీద ఉన్నటువంటి చంద్రబింబం ధారాపాత్రయై అందులోంచి పడుతున్నటువంటి అమృతధారల చేత ఈ బ్రహ్మాండం అనేటటువంటి శివలింగము చల్ల పడిపోయి ఉంటుంది, తడిసిపోయి. ఆ చల్లగా తడిగా ఉన్న శివలింగాన్ని ముట్టుకుని ఆ చల్లతనాన్ని అనుభవించడం ఎవరు ధ్యానమునందు అనుభవిస్తారో అటువంటి వారికి ధ్యాయేత్త ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. శివం మంగళప్రదుడై ఆయన అందరికీ కూడా శుభంకరుడై మంగళములను ఇస్తాడు. కాబట్టి చంద్రుడు సుధాకిరణుడై అమృత కిరణములను తనవిగా చేసుకుని అమృత వృష్టిని కురిపిస్తాడు. ఇప్పుడు ఆ అమృత కిరణముల చేత ఓషధీతత్వాన్ని కల్పిస్తాడు. ధాన్యం పండుతోందనుకోండి, ఆ పండుతున్న ధాన్యం కొంతకాలం నిలవ చేసి తీసుకొచ్చి మళ్ళీ భూమిలో పెట్టి తడి తగిలితే అందులోంచి అంకురము వచ్చి ఒక్క వడ్డుగింజలోంచి కంకు పుట్టి కంకులోంచి మళ్ళీ ఇన్ని ధాన్యపు గింజలు ఎవరి అనుగ్రహం చేత వచ్చాయని అడిగారు. అదంతా సూర్యానుగ్రహమే. సూర్యనారాయణుని యొక్క అనుగ్రహం చేత ఓషధీతత్వం ప్రకాశించి సమస్త భూతముల యొక్క ఆకలి తీరుతోంది. అంటే అటువంటి మహానుభావుడికి, అన్నం పెట్టిన వాడికి, పోషించిన వాడికి, ఋతుకర్త అయిన వాడికి, ప్రభాకరుడై వెలుతురిచ్చిన వాడికి మనం నమస్కారం చేయకపోతే ఎంతటి కృతజ్ఞతా దోషాన్ని మనం పొందుతాం. అందుకని సూర్యనారాయణమూర్తికి నమస్కారం చెయ్యకుండా ప్రారంభం చేసినటువంటి రోజు ఏది ఉందో ఆ రోజు కృతజ్ఞతతో కూడుకున్నటువంటి రోజు. కాబట్టి మహానుభావుడు అన్నదాత, ఆయన లోకమునకంతటికీ అన్నం పెట్టాడు. అందుకే అన్నపూర్ణి అని మనకి అమ్మవారి యందు ఒక తత్వం ఉంటుంది. ఆవిడ మాతృస్వరూపమై అందరికీ అన్నం పెడుతుంది. అన్నం పెట్టేటప్పుడు కూడా చేతితో, ఎడం చేతిలో బంగారు పాత్ర పట్టుకుని, బంగారు పాత్రలో పాయసం పట్టుకుని, కుడి చేతిలో గరిటె పట్టుకుని నిలబడుతుంది. ఆ నిలబడినప్పుడు కేవలం అన్నం ఒక్కటే పెట్టదు ఆవిడ, అన్నంతో పాటు కోర్కెలని కూడా తీరుస్తుంది. ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దదానా పాణిభ్యాం మృతరస మృష్ణాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిత సదనా శ్రీ గిరసి శిరసస్య సౌ భ్రామర్యంబా రచయితుమదిష్టార్థ విభవం అంటారు. అలా కోర్కెలను కూడా తీర్చడానికి కావలసినటువంటి విభూతిని వడ్డించేటటువంటి తల్లికి అన్నపూర్ణ అని పేరు. అయితే ఇంతమందికి ఆవిడ అన్నం ఎలా పెడుతూ ఉంటుంది? ఎలా పెడుతుంది అంటే సూర్యచంద్రులిద్దరినీ ఆమె స్తనములుగా చేసుకుని పెడుతుంటుంది. పేరాల భరతశర్మ గారని మహానుభావుడు అమ్మవారి అనుగ్రహం పొందినటువంటి కవి, ఆయనకి అమ్మవారు ఒకరోజు కల్లోకొచ్చి ఒకలా కనపడి శర్మ పద్యంరాయి అంది. ఆయన అలా పద్యం రాస్తే బాగుంటుందా అమ్మా అని రాయడం మానేశారు. ఆవిడ వరుసగా 3 రోజులు కల్లోకొచ్చి శర్మ నేను వ్రాయమంటే నీకేమిటి అభ్యంతరం వ్రాయమంది.
అప్పుడైన అమ్మవారి అలకల మీద ముంగురుల మీద ఒక పద్యం రాశారు. సర్వం శ్రీ ఉమా మహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు స్వస్తి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. మనము దత్తదర్శనం వింటున్నాం. దాంట్లో అలర్కుడికి మన దత్తస్వామి బోధించినవన్నీ తెలుసుకున్నాడు. ఆ దత్తదేవుడి యొక్క అద్భుతమైన రూపాన్ని చూశాడు. అటువంటి రూపాన్ని చూస్తూ స్వామి కోటి వెన్నెలొక్కటై అవనిపై అవతరించే కోటి వెన్నెలొక్కటై అవనిపై అవతరించే దత్తదేవుని రూపమై శాంతి సుధలను చిలకరించే దత్తదేవుని రూపమై శాంతి సుధలను చిలకరించే అనసూయాత్రుల తపస్సు మెచ్చే అనసూయాత్రుల తపస్సు మెచ్చే ఆది గురువై భువికి వచ్చే ఆది గురువై భువికి వచ్చే సైన్య పర్వత సానువులలో సైన్య పర్వత సానువులలో సచ్చిదానందమే రూపుదాల్చే సచ్చిదానందమే రూపుదాల్చే లొక్కటై వేదములు వెన్నంటి వచ్చే వేదములు వెన్నంటి వచ్చే కామధేనువు కదలి వచ్చే కామధేనువు కదలి వచ్చే అనఘమాతయు అనుసరించే అనఘమాతయు అనుసరించే అనుసరించే జగతికంతయు పులకరించే జగతికంతయు పులకరించే జగతికంతయు పులకరించే జగతికంతయు పులకరించే
మానవాళికి అభయమిచ్చే మానవాళికి అభయమిచ్చే ఇష్ట కామములన్ని తీర్చే తీర్చే ఇష్ట కామములన్ని తీర్చే నిష్టగా కొలిచేటి వారల నిష్టగా కొలిచేటి వారల కష్టమంతయు కరుగ చేసే కరుగ చేసే కష్టమంతయు కరుగ చేసే అన్ని దిశల సంచరించే అన్ని దిశల సంచరించే సంచరించే అంధకారమునే హరించే అంధకారమునే హరించే ఆత్మతత్వము తెలియజేసే ఆత్మతత్వము తెలియజేసే సచ్చిదానందము వెలుగు పంచే సచ్చిదానందము వెలుగు పంచే వెలుగు పంచే ఒక్కటై అవనిపై అవతరించే దత్తదేవుని రూపమై శాంతి సుదలను చిలకరించే విన్నారు కదా ఎంత అద్భుతంగా ఉంది ఈ పాట. అలర్కుడు దత్తస్వామిని శాశ్వత బ్రహ్మైక్యం కలిగే యోగాన్ని ఉపదేశించమని కోరాడు. శాశ్వతంగా నీ దగ్గర ఉండిపోవాలా. అప్పుడు దత్తస్వామి క్రమంగా జ్ఞానము వైరాగ్యము నిష్కామకర్మ ప్రాణాయామము ప్రత్యాహారము ధారణా ధ్యానము సమాధి శుద్ధులు యోగజ్ఞాలు సహజ సాధన నిరంతర సాధన ప్రణవానుసంధానము బ్రహ్మాత్మనాస్థితి అనేటువంటి అంశాలను వివరించాడు. అట్లా లోకంలో ఏ విషయాన్ని తెలుసుకోవటానికైనా జ్ఞానమే మూలము. అయితే అది సామాన్యమైన జ్ఞానం. వేదాంత విషయంలో జ్ఞానం అంటే ఈ దేహేంద్రియాలకు అతీతమైన భగవంతుని తత్వాన్ని తెలుసుకోవటం జ్ఞానం. ఇది తెలియాలంటే గురువును ఆశ్రయించాలి. గురువును ఆశ్రయించటానికి ముందు సాధన చతుష్టయ సంపద కలిగి ఉంటే ఆ సాధన చతుష్టయం అంటే ఏమిటి? నిత్యానిత్య వస్తు వివేకము ఇహ ముత్రార్థ ఫలభోగ విరాగము శమాది షట్క సంపత్తి ముముక్షత్వం. ఇవి కలిగిన తర్వాత సద్గురువును ఆశ్రయించి ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. అదే జ్ఞానమంటే. ఆ జ్ఞానం కలిగినప్పుడు అహం బ్రహ్మాస్మి అనే భావన కలిగి ద్వైతభావం నశిస్తుంది. వైరాగ్యం అంటే రాగము అంటే ప్రేమ. ఈ రాగద్వేషాలు కర్మకు కారణమవుతాయి. ఆ కర్మ జన్మను కారణమవుతుంది జన్మకు. కనుక జన్మ కలగకుండా ఉండాలంటే ముందు
రాగద్వేషాలు పోవాలి. దానికి వైరాగ్యం ప్రధానము. అంటే దేని మీద మమకారం లేకుండా ఉండటమో దాన్ని. దీన్ని మళ్ళీ 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 చెప్తూనే ఉన్నారు స్వామి. మనస్సు ఇంద్రియాల ద్వారా విషయాల మీద ఆసక్తి కలిగి ఉంటుంది. విషయాలు అంటే లోకంలో ఉండే భోగ్య పదార్థాలు ఎక్కువ పట్టించుకోవటం. ఉండు ఇచ్చారు సుఖ దుఃఖాలన్నీ అనుభవించు, ఎక్కువ పట్టించుకోవటం, వాటి నుండి మనస్సును మార్చుకోవటం ఈ వైరాగ్యానికి కారణమవుతుంది. అది ఉండి నువ్వు మార్చుకోవాలి మనస్సు వేరే చోటకి. వేరే చోటకి ఎట్లా మార్చుకుంటున్నామంటే ఇది పోయిన తర్వాత ఇంకోటి వేసుకుంటున్నాం, అది ఒకటి చేరుకుంటుంది, ఇంకొక దుఃఖం వేసుకుంటాం. అది కాదు, దుఃఖము లేనటువంటిది ఆధ్యాత్మ స్థితిని గురువును ఆశ్రయించమన్నారు. ఇది ఉంటుంది, ఇది ఉంటుంది, గురువును ఆశ్రయించు, ఇది అప్పుడు దుఃఖం కనపడదు మనకు. మనం ఏం చేస్తున్నాము, గురువును అసలైన సంగతిని ఆశ్రయించక ఇది ఉంది కాబట్టి ఇంకొక దానికి వెళుతున్నాం. ఇక ఒక అప్పు ఉంది అనుకోండి, ఈ అప్పు తీరాలా దానికి ఏం చేయాలా అనుకొని చేయాలా, కానీ అది కాక ఈ అప్పు తీర్చడానికి మరో అప్పు చేయటం వేయటం, దానికి ఎక్కువ వడ్డీ కట్టడం, ఈ దుఃఖం పోవటానికి ఇంకొక అప్పు చేయటం కొట్టడం. అందుకని ఈ దుఃఖం ఉండే తప్పుడేనే ఈ దుఃఖం అట్లా ఉంటూ ఈ దుఃఖం మనకు రాకోకుండా దాన్ని ఎదిరించేటువంటి శక్తిని గురువుని ఆశ్రయిస్తే ఈ దుఃఖాన్ని ఎదిరించే శక్తి, దాన్ని తట్టుకునేటువంటి శక్తి, అది దూరం పోయేటువంటి శక్తి, ఉపాయం కూడా దొరుకుతుంది. మనమే ఆ దాన్ని పట్టుకోక వేరే పట్టుకుంటున్నాం. అందుకోసమని ముందుగా మనం అనుభవించే విషయాలలో దోషాలను మనం తెలుసుకోవాలి. ఎందుకు ఇంత వ్యామోహం ఉంది నాకు అని తెలుసుకోవాలి. దోషాలను ఎప్పుడు తెలుసుకుంటామో అప్పుడు మనస్సు దాని యందు ప్రవర్తించడానికి ఇష్టపడదు. నేను దోషి అనేది కావాలా అంటే మనం అనుభవించేటువంటి పదార్థాలలో దోషాలనంతా తెలుసుకొని ఆ విషయాలను అసహ్యించుకున్నప్పుడు వైరాగ్యం కలుగుతుంది. వాటి మీద ప్రేమకు బదులు ఒక అసహ్య భావం పడుతుంది, అది వైరాగ్యానికి హేతు అవుతుంది. అది అసహ్యం కాదు, అక్కడికి మనకు అసహ్య భావన పుట్టాలి, బయటికి చూపించుకోకూడదు. ఈ వైరాగ్యం సిద్ధిస్తే కానీ జ్ఞానం కలగటానికి అవకాశం ఉండదు. అందుకని నిష్కామ కర్మ అంటే ప్రతి మానవుడు కర్మ చేసే తీరాలి. కర్మ అంటే తినటము తిరగటం కాదు, ఆ కర్మలు అన్ని జంతువులు చేస్తూనే ఉంటాయి. తినటము తిరగటం, పడుకోవటం, స్నానం చేయటం, మళ్ళీ తినటం తిరగటం, ఇవి కాదు కర్మ అంటే. కానీ మానవుడు విశేషంగా చేయవలసిన కర్మ ఉంది, అది వేదహితమైనటువంటి కర్మ. వేదంలో చెప్పిన కర్మలను యథావిధిగా ఆచరించటం కర్మ అనిపించుకుంటుంది అది. అయితే ప్రతి కర్మకు ఫలితం ఉంటుంది, ఫలితం లేని కర్మ ఉండదు. ఈ ఫలితాన్ని అనుభవించటానికి జన్మ ఎత్తవలసిందే, మనం మళ్ళీ 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 ఎత్తవలసిందే. కనుక కర్మ జన్మకు కారణమవుతుంది. శ్రీ గురుదత్త, జయ గురుదత్తం.